పచ్చి మోసం మన మన జిల్లాలో జరుగుతున్న అన్నిటికన్నా పెద్ద మోసం పోలవరం. మొన్న కేబినెట్ సమావేశంలో ఎంత అబద్ధ ప్రచారం చేశారంటే మీ అందరికి తెలుసు. పోలవరం నిర్వాసితులకి బాధితులకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం ప్రతి కుటుంబానికి అని ముఖ్యమంత్రి గారు చాలా భారీ ప్రకటన చేశారు. గతంలో ప్రకటించింది 6,50,000 రూపాయలు. జనం ఆ రోజు చూసి నమ్మింది ఏంటంటే అదనంగా 10 లక్షలు ఇస్తున్నారేమో అని నమ్మారు. ఆ జియో ఈ రోజు వరకు పబ్లిక్ గా రిలీజ్ చేయలేదు. ఆ జియో కేబినెట్ అప్రూవ్ చేసింది దాన్ని, పబ్లిక్ డాక్యుమెంట్ అది, ఎందుకు దాచుతున్నారు మీరని నేను ప్రశ్నిస్తున్నాను. 100,000 కుటుంబాలకు నిర్వాసితులు అయితే ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4,293 కుటుంబాలకి పరిహారం అందించారు. 263 కోట్ల రూపాయలు కేవలం బిల్లులు రేజ్ చేశారు ఈ రోజు వరకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద. ఇంతకన్నా దగా ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందో చెప్పండి. గిరిజనుల ప్రాంతం ఏజెన్సీ ఏరియాల్లో పాపం వాళ్ళు మనం నమ్మి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే వాళ్ళు ముందుకొచ్చి కొన్ని రోజులు సమయం ఇవ్వండి మాకు మంచిగా ఇల్లు కట్టించినాక వెళ్తామంటే జేసీబీలు తీసుకొచ్చి పవర్ కట్ చేసేసి ఇల్లు ధ్వంసం చేశారు. ఇల్లు కట్టించలేకపోయారే, జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక కొత్త డెడ్ లైన్ ఏర్పాటు చేస్తారు. ప్రతి నెలకోసారి మీరు హెలికాప్టర్లో పర్యటన చేసి అద్భుతంగా రాబోయే 3 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది అంటున్నారు. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించిన వ్యక్తులు ఎవరు లేరు ఈ అడ్మినిస్ట్రేషన్ లో. చాలా దారుణంగా అక్కడ వ్యవహరిస్తున్నారు, పచ్చి మోసం చేస్తున్నారు. ఆ గిరిజన ప్రాంతాల్లో ఈ ముఖ్యమంత్రి పైన కానీ ఈ యంత్రాంగం పైన కానీ వాళ్ళకి నమ్మకం పోయింది పూర్తి స్థాయిలో.